అపీరెన్స్ టువర్డ్స్ ద మీడియా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మీడియా. చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. అండ్ ద హోల్ ఆఫ్ ద టీమ్ కుడెంట్ బి దేర్ టుడే. సో వాళ్ళు వీఆర్ మిస్సింగ్ దెమ్ అలాట్ టుడే, బట్ ఇట్స్ ఓకే బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దే కుడెంట్ బి హియర్. సో ఈవేళ ఈవెంట్ వీఆర్ జస్ట్ గోన్ రివీల్ ఒక 3 పోస్టర్స్ ఫ్రమ్ ఆ ఫిల్మ్. అండ్ అందరూ విల్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ అండ్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ గివ్ ద పీపుల్ అ లిటిల్ ఐడియా యాజ్ టు హూ వి ఆర్. యా, ద ఫస్ట్ పోస్టర్ విల్ రివీల్ ఇట్ నౌ. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వెంకటేష్ ఉప్పల. మరి ఇంత అప్లోస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇలా హ్యావ్ ఎడిటెడ్ ది మ్యూజిక్ అండ్ టీజర్ అండ్ ట్రైలర్ మ్యూజిక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సిఎల్ మోషన్ పిక్చర్స్ అండ్ సందీప్ బ్రో ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫిలింకి వస్తే ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ది స్టోరీ. అసలు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ ఉండదు. దే వేర్ టైమ్స్ వైల్ ఐ వాస్ ఎడిటింగ్ ది మ్యూజిక్ అండ్ ఆ ఎడిటింగ్ టైంలో నేనే ఐ గాట్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది మూవీ, అసలు ఎడిట్ చేయడం మర్చిపోయానమాట. దెన్ ఐ వాస్ లైక్ ఓ ఐ హ్యావ్ టు ఎడిట్ దిస్ యాజ్ వెల్. ఫస్ట్ హాఫే ఇచ్చి పడేస్తుంది, మైండ్ బ్లో కాకపోతే నన్ను అడుగు. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, వి హ్యావ్ వర్క్డ్ ఎ లాట్ ఓవర్ దేర్, ఎస్పెషలీ ఇన్ ది మ్యూజిక్ సెన్స్. గూస్ బంప్స్ అయితే గ్యారంటీ ఉంటుంది. అసలు మీరు తెలుగు సినిమా ఇది ఎక్స్పెక్ట్, తెలుగు సినిమా అని మీకు ఎక్కడ అనిపించదు, హాలీవుడ్ రేంజ్ మన కవర్కి వెళ్ళిపోతుంది కంపల్సరీ. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే బికమ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ దీస్ గాయస్, ఎస్పెషలీ ది గాయ్ శ్రీనివాస్. అండ్ సో ఎఫర్ట్లెస్లీ డన్ దీస్ గాయస్. అండ్ ఐ ఫెల్ట్ సో రిలేటివ్ టు ది స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ విఎఫ్ఎక్స్కి వస్తే ఒక్క దగ్గర ఐ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. మన సందీప్ బ్రో ఒక్కొక్క క్యామియో షాట్ తీసేసినారు విఎఫ్ఎక్స్ దగ్గర. బట్ కమింగ్ టు దిస్ మూవీ అండ్ ఆల్ ఇట్స్ గ్రీన్ స్కిన్ డబుల్, బట్ సూపర్ ఇట్ వాస్ రియల్లీ. అండ్ యూ గాయస్ విల్ ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్ మూవీ. అండ్ ఐ హోప్ యూ గాయస్ ఎవ్రీవన్ వాచ్ దిస్, షేర్ ఇట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఈవెన్ ది స్మాల్ ఇండస్ట్రీ ఆల్సో. స్మాల్ మూవీ అనలేము, దిస్ గోన్ బి ఎ హ్యూజ్ బిగ్ మూవీ. థ్యాంక్ యూ గాయస్. హై ఎవ్రీవన్, నా పేరు హర్ష, సందీప్ ఇస్ మై కజిన్ బ్రదర్. సో నేను ఒక చిన్న రోల్ ప్లే చేశాను డ్రీమ్ క్యాచర్లో. ఐ విల్ హ్యావ్ టు జడ్జ్ వన్స్ ద మూవీ గెట్స్ రిలీజ్డ్ అవార్డ్. సో ఇట్స్ అ వెరీ యూనిక్ మూవీ, చాలా ఒక హాలీవుడ్ అండ్ మోడర్న్ లెవెల్ విజువల్స్తో, చాలా మోడర్న్ అండ్ చాలా సూతింగ్ మ్యూజిక్తో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడే యునిక్ సైకలాజికల్ స్ట్రగుల్ని ఎట్లా ఓవర్కమ్ అవుతాడు అనేది ఈజ్ ద మూవీ. చాలా యునిక్, వెరీ వెరీ యునిక్ మూవీ. అండ్ నాకు పర్సనల్గా నేను చూసే సినిమా ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ మ్యూజికల్. యాక్చువల్లీ మ్యూజికల్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా. ఫర్ మీ పర్సనల్లీ ఇట్స్ అ మ్యూజికల్, బ్యూటిఫుల్లీ డన్ మ్యూజిక్. అండ్ ఇంకేముంది, సో ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ చూడని సినిమా ఈ మూవీ. ఐ థింక్ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ గామి. ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ బట్ వెరీ మచ్ రిలేటబుల్. సో యా, ఐ థింక్ దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్ సందీప్. ఇంకేమున్నాయి, ఇంకేమన్నా మాట్లాడాలి? యా, సో నాకు పర్సనల్గా క్లైమాక్స్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. మూవీ స్టార్ట్స్ ఆఫ్ ఒక హై నోట్లో స్టార్ట్ అవుతుంది, మధ్యలో ద స్టోరీ కీప్స్ యూ గ్రిప్, బట్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎవరికైనా ఎస్పెషలీ ద క్లైమాక్స్ షార్ట్ మీకు కంట్లో నీళ్ళు వస్తాయి, మీరు నిజంగా మూవీ ఫాలో అవుతూ ఉంటే త్రూ అవుట్. బ్యూటిఫుల్ క్లైమాక్స్, ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్సెస్ ఎవర్ దట్ ఐవ్ సీన్ ఇన్ మూవీస్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. అందరికీ హాయ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మూవీ లవర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగరాజ్,
ఇందులో నిఖిల్ అనే ఒక రోల్ని ప్లే చేశాను. థ్యాంక్ యూ సందీప్ ఫర్ గివింగ్ మీ దట్ రోల్. అండ్ సందీప్ చాలా హార్డ్ వర్క్ చేశాడు మూవీకి, ఫైనల్లీ ఇంకా మూమెంట్ వచ్చింది, వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ డ్రీమ్ క్యాచర్ సినిమా విషయానికి వస్తే, డ్రీమ్స్ మన అందరికీ వస్తుంటాయి కానీ పొద్దున్న లేకుండా మర్చిపోతాం, కొన్ని గుర్తుంటాయి కానీ అవి అదే డ్రీమ్స్ మన రియాలిటీని డిస్టర్బ్ చేసినప్పుడు, ఇష్యూస్ క్రియేట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. సో మన సినిమాలో హీరో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. సో అసలు ఏం జరిగింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది సినిమా. మంచి స్టైల్ ఉంటుంది సినిమాలో, సందీప్ విజన్ చాలా బాగుంది అని మీకు ఇప్పుడు పోస్టర్లోనే కనిపిస్తుంది. సో మంచి క్లాస్ ఉంటుంది, ప్రతి దాంట్లో చాలా టేక్ కేర్ తీసుకొని కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చాలా బాగా చేశాడు. అండ్ ఇంకా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రణీత్ డిఓపి. కొన్ని అయితే ఇంకా స్క్రీన్ షాట్ తీసి పోస్టర్ వేసేయచ్చు అన్నట్టుండే, సో చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అవుతాయి, సో అప్పుడు ఇంకా మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. డెఫినెట్లీ మూవీ అయితే వర్త్ వాచింగ్ ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దీంట్లో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ అంతా చాలా బాగా చేశారు, ప్రశాంత్, శ్రీనివాస్, అనీష, ఐశ్వర్య అండ్ అర్చిస. చాలా ఎంజాయ్ చేసే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు. అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి వాళ్ళం కొత్త వాళ్ళమే, మేము చాలా డ్రీమ్స్తో వచ్చినాం, అంటే పడుకున్నప్పుడు వచ్చేటి కాదు, లైఫ్లో ఏదైనా చేయాలని. సో మీరందరు మమ్మల్ని సపోర్ట్ చేసి సినిమాని కూడా ఎంకరేజ్ చేసి సపోర్టివ్గా ఉంటారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, ఐఎమ్ అర్చుష. థ్యాంక్ యూ సందీప్ గారు ఫర్ గివింగ్ మీ డ్రీమ్ క్యాచర్. ఈవెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ వైల్ డూయింగ్ దిస్ హోల్ ఫిల్మ్, ఐ వాజ్ జస్ట్ రీలింగ్ ఇన్ ఆల్ ద ఎనర్జీ, ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఆఫ్ ఆర్ కాన్సెప్ట్స్, సెల్ఫ్ కాన్సెప్ట్స్, రియాలిటీ, అండ్ ఇట్ వాజ్ జస్ట్ గెటింగ్ టు మీ. This film has a lot to offer, unique aesthetics, and every day, like, I used to go to the film set, shoot, come back home, and I used to just pray, like, I hope every day of my life I get to do just this. Sandeep as a director is just wonderful. The team was just great to work with, and everything was just a very unique experience for me. Dreamcatcher was really unique for me. So I really hope it's made with a lot of love. I really hope that the audience loves it as much. And thank you. Here, Suma. Na role vachesi, I am the mother of the show. Na di chinna role aina gaani, it's a very touching role. నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ డెబ్యూట్ మూవీ. థ్యాంక్స్ టు సందీప్, హీస్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ హీ ఈజ్ ఆల్సో మై నెఫ్యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ సందీప్. అండ్ ఈ మూవీ వచ్చేసి చాలా చాలా బాగుందండి, నేను చూశాను. ఇట్స్ క్లోజ్ టు లైక్ హాలీవుడ్ మూవీ. మీరందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాం. ఐ థింక్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ మూవీ. గౌతమ్ నంద, ఐఎమ్ ద కెమెరామెన్ ఆఫ్ దిస్ మూవీ. మీడియా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, ఫర్ సపోర్టింగ్ అస్. సందీప్, థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఐఎమ్ సీయింగ్ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద విజువల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ విజన్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను మాట్లాడడానికి ఎక్కువేం లేదు. ఫస్ట్ లుక్ వీడియో లైక్ టీజర్ అట్లా ఏమైనా వస్తే దెన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది లైక్ వాట్ వీఆర్ సేయింగ్ అబౌట్ మూవీ. అయితే ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఏస్థెటిక్స్ కూడా మీకు లైక్ ఒక న్యూ ఏజ్ ఆఫ్ మూవీ మేకింగ్ యూ కెన్ సీన్ దిస్. థ్యాంక్ యూ. హలో ఆల్, థ్యాంక్స్ టు ద మీడియా ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సందీప్ గురించి మాట్లాడాలి. హీజ్ ఎ వెరీ 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 యునిక్ విజనరీ డైరెక్టర్ అన్నమాట. ఈ సినిమాలో ఏస్థెటిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పటివరకు
మేబీ మీరు చూస్తుంటారు కానీ అదే కళ్ళకి చాలా సూతింగ్గా ఉంటాయి. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఒక పర్సన్ ఇంటర్నల్ స్ట్రగుల్ని ఎక్స్టర్నలైజ్ చేసి దానికి డ్రీమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చి దాని నుంచి ఒక యునిక్ థాట్తో స్టోరీ రాసి తీసిన సినిమా ఇది. ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా అండ్ బ్రిలియంట్ ఇన్ రైటింగ్ అండ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆల్సో. అండ్ కమింగ్ టు మై కో యాక్టర్స్, ఎవ్రీవన్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ప్రశాంత్, అనీష, ఐశ్వర్య, అర్చిష, నాగరాజ్ అండ్ విజువల్స్ టీజర్ ట్రైలర్ రాబోతుంది, దాంట్లో చూస్తారు. ప్రణీత్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ చాలామంది మ్యూజిక్ గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు, ఎందుకంటే సినిమాని చాలా గ్రిప్పింగ్గా డ్రైవ్ చేయడానికి మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది. వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ రియలైజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, అండ్ దెన్ యా అగైన్ ఐ హావ్ టు స్పీక్ అబౌట్ సందీప్ బికాజ్ లైక్ హీస్ ఆల్ ఇన్ వన్. ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, లైక్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్ మీద మనోడికి చాలా అంటే లైక్ చాలా పిన్ పాయింట్గా డీటెయిల్ అవుట్ చేసి నాకు ఇది కావాలని చెప్పగలిగే అంత ఐడియా ఉంటుంది. యా, సో దట్స్ హిమ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ మీడియా వన్స్ అగైన్. దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంత షార్ట్ నోటీస్లో వచ్చారు అండ్ మనలాంటి చిన్న ఫిల్మ్ మేకర్స్ని సపోర్ట్ చేయడానికి వెరీ 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 థ్యాంక్ యూ. కొన్ని థింగ్స్ చెప్పాలి బిఫోర్ ఎంట్రింగ్ దిస్ థింగ్. సో డ్రీమ్ క్యాచర్ యాజ్ అ ఫిల్మ్, యాజ్ యూ గెస్ సీ పోస్టర్లు అన్నీ చూశారు, అందరూ ఒక రకరకాలు మాట్లాడారు సినిమా గురించి. కానీ ద హోల్ ఐడియా ఆఫ్ ద ఫిల్మ్, మేము ట్రై చేసింది ఒక సొఫిస్టికేటెడ్ కాన్సెప్ట్ని ఒక ఇమోషనల్ స్టోరీలో పెట్టడానికి ప్రయత్నించాం. అండ్ ఐ థింక్ పీపుల్ హూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు వాచ్ గుడ్ సినిమా విల్ డెఫినెట్లీ లైక్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి ద హోల్ థింగ్ ఇస్ అబౌట్ ఇంటర్నల్ స్ట్రగుల్ అండి. అండ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనందరం అలాంటి స్ట్రగుల్ త్రూ వెళ్తాము. సో ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ గాన్ త్రూ దాట్, ఈ సినిమా డెఫినెట్లీ చాలా రిలేటబుల్ అనిపిస్తుంది. కమింగ్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ థింక్ మేము తీసుకున్న అప్రోచ్ టువర్డ్స్ సినిమాటోగ్రఫీ, టువర్డ్స్ మ్యూజిక్, టువర్డ్స్ డైలాగ్ రైటింగ్, టువర్డ్స్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ వెరీ వెరీ ప్రిసైజ్. అంటే జనరలీ ఇప్పుడు ఒక చిన్న ఫిల్మ్ మేకర్ వచ్చి సినిమా తీయడానికి ఆలోచనలన్నీ మనం పక్కన పెట్టేశాం. అంటే ఈ సీన్ నచ్చుతుందా లేదా ఆడియన్స్కి, లేదా ఇది నచ్చుతుందా, ఇలాంటి ఎలిమెంట్లు పెట్టాలా, అవన్నీ కాకుండా కేవలం స్టోరీకి ఏం అవసరమో అదే మా సినిమాలో పెట్టాము. ఇట్స్ అ ఫిల్మ్ బేస్డ్ ఆన్ డ్రీమ్స్ విచ్ ప్రిడిక్ట్ యువర్ ఫ్యూచర్. అలాంటి సిచ్యువేషన్లో ఒక మనిషి పడితే ఏం జరుగుతుందో అనేది మా ఫిల్మ్. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్ ద వండర్ఫుల్ యాక్టర్స్ హూ ఆర్ హియర్ అండ్ హూ ఆర్ నాట్ దేర్ ఆల్సో. చాలామంది ఆర్ అవుట్ ఆఫ్ టౌన్ ఆర్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, చాలామంది లేరు ఇక్కడ, సో దే కుడెంట్ కమ్. బట్ ఇట్స్ బిన్ అ ఫిల్మ్ కమింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇట్స్ ఫైనలీ హియర్. ది ఓన్లీ థింగ్ ఐ వుడ్ ప్రామిస్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీబడి హూ వాచెస్ ఇన్ ద థియేటర్, బికాస్ వీ హ్యావ్ గివెన్ ఇట్ ఆర్ ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ డిజైన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ గ్రేడింగ్. అంటే టెక్నికాలిటీస్ గురించి చెప్తే మళ్ళీ బోర్ అవుతారులే కానీ, బట్ ఇట్స్ ఇంటెన్స్ ఇస్ ఆల్ ఐ కెన్ సే. సో యా, దట్స్ మై టైమ్ అండ్ యా, ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ టాక్ నౌ ప్లీజ్. నాకు పర్సనల్గా మీడియా వాళ్ళ పేర్లు తెలియవు, బట్ ఐ థ్యాంక్ యూ సో సో మచ్ వచ్చినందుకు. ఐ థింక్ ఏదో ఒక రోజు పక్క ఒక్కొక్కరితో పర్సనల్గా మాట్లాడి నేను కొలాబరేట్ అవుతాను. యాజ్ అ మూవీ డ్రీమ్ క్యాచర్ అన్నది నాకు పర్సనల్గా వెరీ ఎమోషనల్ ఆఫ్ కోర్స్. అండ్ దెన్ ఓకే ఫైన్, ఐల్ టాక్ అబౌట్ ద డైరెక్టర్ ఫస్ట్. సో సందీప్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్స్. ఐ థింక్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఇంకా చాలా 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 రావాలి, అండ్ మోర్ ఓవర్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఇంకా చాలా రావాలి. బేసిక్లీ డ్రీమ్ క్యాచర్ టాక్స్ అబౌట్ హౌ ఇఫ్ యూ డ్రీమ్స్ టర్న్ ఇన్ టు రియాలిటీ. అండ్ దెన్ ఐ థింక్ ఐల్ బి లిటిల్ ఫ్రీ నౌ. యా, థ్యాంక్ యూ. తెలుగు సినిమాల్లో చాలా వరకు డ్రీమ్ బేస్డ్ మూవీస్ వచ్చాయి.
కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిలిం డ్రీమ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. అండ్ ఐమ్ వెరీ షూర్ ఇట్స్ అ సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్, అందరినీ కూర్చోబెట్టేస్తుంది. అండ్ యా, ది ఎక్స్పీరియన్స్ ఇస్ వావ్. నా కోస్టార్స్ గురించి చెప్పాలి అంటే శ్రీనివాస్, అనిష, అర్చిష, ఐశ్వర్య, నాగరాజ్, మెనీ మోర్, సుమన్ గారు, ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ బట్ ఎవరు లేరు. బట్ యా, టీజర్ అండ్ ట్రైలర్స్లో ఎక్కువ మాట్లాడాలనుకుంటుంది బట్ పోస్టర్ లాంచ్లో అంత ఎక్కువ ఏముండదు. బికాజ్ యూ సీన్ ది విజువల్స్ ఆఫ్ ది పోస్టర్ బట్ మూవీ విజువల్స్ మీకు టీజర్ అండ్ ట్రైలర్స్లోనే కనపడతాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ వి విల్ బి అనౌన్సింగ్ ది డేట్స్ సూన్. అండ్ ఇంకా టీజర్ అండ్ ట్రైలర్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము, మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. అండ్ ఐ హోప్ వీ విల్ మేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ ఇస్ హియర్ టు సపోర్ట్ అస్. అండ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ ఆల్ ద మీడియా పీపుల్ టు బి హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్